మంచి మనసు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు బిడ్డ మామూడు అని భావిస్తున్నాం. సినిమా ఎట్లా ఉంటుంది అని అంచనా చేస్తున్నారు. చాలా బాగుంది సినిమా, సినిమాని అన్ని రేట్లు చేంజ్ చేస్తున్నారు. నేను చింతలపూడి నుంచి వచ్చాను. నందమూరి తారక రామారావు గారి నుంచి మొట్టమొదటి నుంచి అభిమాని. వారి రక్తాన్ని పంచుకున్న మా బాలయ్య మాకంటే వేరే అభిమానం. రాబోయే సినిమా అంచనాలు చెప్పలేము, ఎందుకంటే మా బాలయ్య బాబు ఏదైనా బ్లాక్ బాస్టరే. ఒకదాన్ని మించిన ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి. అఖండ కన్నా స్పీడ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. దబిడిదిబిడే దబిడిదిబిడే, ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు ఆ ఏంటి, ఎలాడే ఏంటి ఆ చేతిలో ఆ కత్తి, ఆ డైలాగు, అసలు ఆ కర్ర మీద తాళం, ఆ పక్కన ఉన్న సింహం మీద ఆ తాళం చూస్తూ ఉంటే మా అభిమానులందరికీ కూడా ఊపు ఊపు వచ్చేస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా దేవుడు 100 సంవత్సరాలు బతికి ఇంతకన్నా ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మా నందమూరి తారక రామారావు గారికి ఇంకా పేరు అంతకన్నా తనయుడు అంతకన్నా మంచి పేరు తీసుకురావాలని ఈ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య. మరి నిన్న బాలయ్యబాబు గారు జన్మదిన పురస్కరించుకుని మరి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి నిజంగా చెప్పాలంటే ఉభయ రాష్ట్రాల బాలయ్య అభిమానులకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి ఊపు వచ్చింది ఆ ట్రైలర్ చూడగానే. భయం అనేది నా బ్యాక్గ్రౌండ్ లో లేదు, భయం అనేది నా బ్యాక్గ్రౌండ్ లో లేదు. బాషిడి కిలారా నరుకుతూ మొదలు పెట్టారంటే మీ పిల్లలకు కూడా తెలియదు మొక్కలు ఎవరయ్యా అనేది అనే డైలాగ్ చూసారా. నిజంగా చెప్పాలంటే సినిమాని మించిన డైలాగ్, సినిమాని మించిన డైలాగు. ఒక తెలుగు చలన చిత్రంలో డైలాగ్ డెలివర్ చేయాలంటే, డైలాగ్ చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారికి అది సహజం అని చెప్పి నిన్న మళ్ళీ ట్రైలర్ ద్వారాగా ఈ రోజున 62వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని నింపారు మా బాలయ్య బాబు గారు. ఇదే ఉత్సాహం, ఇదే ఇది 100 సంవత్సరాల దాకా తెలుగు చలన చిత్రంలో ఆయన స్పీడ్ కొనసాగాలని చెప్పి నందమూరి వంశం తిరుగులేని నటనని చెప్పి పేరు కీర్తులు